మనం తెలుసుకున్న తర్వాత ఒక ఆత్మను కాపాడడానికి నీ ప్రయత్నం నువ్వు చేయాలి. ఈ ప్రయత్నమే శ్రమ. పిల్లరా, ఆయన నడిచిన కిలోమీటర్లు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఆయన ఇయాల విశ్రమిద్దాములే, ఈ రోజు ఇక్కడ ఉందాములే అనుకోలేదు. ఒక్క సమరయ స్త్రీ వస్తుందంటే కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వచ్చాడు సుఖార్ అనే ఊరికి ఒక స్త్రీ కోసం. ఆ స్త్రీకి వాక్యాన్ని ప్రకటించిన తర్వాత ఆ స్త్రీ ద్వారా ఊరు ఊరంతా రక్షించబడింది. ప్రియులారా, అంటే ఒక క్రైస్తవుడిగా నువ్వు కూడా అలాంటి ఆలోచన కలిగి ఉండాలి. అలసిపోతాం, దప్పికేస్తుంది, ఆకలేస్తుంది, హింసలుంటాయి, శ్రమలుంటాయి. ఎటు వెళ్ళినా నీకు శ్రమలు, బాధలు, దుఃఖం ఉంటాయి. అది ఒక్కరోజు కాదు, రెండు రోజులు కాదు, నీ జీవిత కాలం అంతా నువ్వు అలా బ్రతకగలిగితేనే నువ్వు క్రీస్తు శ్రమలలో పాలివాడివైనట్టు. ఆయన మాట వింటేనే ఆయనను దూరం పెట్టేస్తున్నారు. సహోదరుల దగ్గరికి పోతే సహోదరులు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఏముంది ప్రియులారా ఆయన బ్రతుకు? ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం ఆయన శ్రమల్ని, అదే కదా మన ఉద్దేశం. ఏం శ్రమలు అనుభవిస్తున్నావు నువ్వు? ఆయన అనుభవించిన శ్రమల్ని నువ్వేమనుభవిస్తున్నావు నాకు చెప్పు. ఏమీ లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తు కోసం శ్రమలు అనుభవిస్తామనుకుంటే ఇలా ఇంత పని చెయ్యి. నీ మీద కూడా ద్వేషం పెరిగేంత పని చెయ్యి. ఆత్మలను ప్రయాసపట్టల్లో ఇంత ప్రయాసపడు. ఎక్కడైతే పని ఉందో అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి పని చెయ్యి. అది శ్రమ. ఆ శ్రమను అనుభవించు. ఎక్కడ సంతోషంగా లేడు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు మనం ఉన్న సంతోషంగా లేడు. ఈ రోజున క్రైస్తవులకి చాలా సంతోషం, కానీ ప్రతి క్రైస్తవుడు ఏమనుకుంటాడు తెలుసా? మేము చాలా శ్రమలు అనుభవిస్తున్నాం అనుకుంటాం కదండి. ఏ రోజైనా భోజనం లేక ఇబ్బంది పడ్డావా? ఏ రోజునైనా మంచి దుస్తులు లేక ఇబ్బంది పడ్డావా? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా నిన్ను చేర్చుకోక ఇబ్బంది పడ్డావా? ఏమీ లేదు. అన్ని చాలా అద్భుతంగా జరుగుతున్నాయి మనకి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, స్వీయ వచనంలో ఉన్నావు. ఈ రోజున ప్రియులారా, ఒక విశ్వాసిగా నువ్వు ఒక బాధ్యతను కలిగి ఉండాలి.